పక్షాల విమర్శలకు ఘాటుగా బదిలిచ్చారు హోంమంత్రి నాయిని. ప్రభుత్వాన్ని కేసీఆర్ ను విమర్శిస్తే అడ్రస్ లేకుండా పోతారని అన్నారు. కాంగ్రెస్ అవినీతిని బయట పెడతామన్నారు. చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఊరుకోమన్నారు నాయిని. ఇవాళ ఎవరో ఏదో మాట్లాడితే మనం మాట్లాడేది ఏం లేదు. వాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మీరు ఊకే రేవంత్ 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 అనవసరంగా మనం పెద్ద లీడర్ చేస్తున్నాం. మనం ఆడు బచ్చగాడు, ఆ బచ్చగాన్ని మనం ఊకే ఎక్కువ మాట్లాడితే అనవసరం. ఆయనకంటే ఎవడు అన్నాడట నువ్వు ముఖ్యమంత్రి అవుతావంటే ఇక వాడు ఇగో ఎగురుతా ఉన్నాడు పట్టాడు. ఈనాడు చంద్రబాబు గారు మరి రాజకీయాల్లో ఆయన విడిపోయాడు. మన తెలంగాణ నుంచి పోయిండు, ఆయన ఆంధ్రలో ఉన్నాడు. ఆయన ప్రాంతం ఆయన అభివృద్ధి చేసుకోమను, మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకుందాం, నేబరింగ్ స్టేట్లు ఒకరికొకరికి సహకారాలు అందించుకుందాం. కానీ ఊరికే గిచ్చికాయం పెట్టుకుంటే చేసుకున్న భార్య కూడా ఉండదురా బాబు. చంద్రబాబు ఎక్కడో కరెంటు మీద అడ్డం పడతాడు, ఇంకేదో అడ్డం పడతాడు, ఇంకేదో అడ్డం పడతాడు, వాంతో అనిస్తాడు, వీంతో అనిస్తాడు. అరే నీదైనా మాట్లాడితే డైరెక్ట్ నువ్వు మాట్లాడరా చంద్రబాబు. వీళ్ళతోటి వాళ్ళతోటి చెంచగాళ్ళతోటి ఎందుకు మాట్లాడిస్తావు? కేసీఆర్ను తిట్టితే ఎవడో పెద్ద లీడర్ అయితేనే అనుకుంటే అది భ్రమ. కేసీఆర్ తిట్టినోడు అడ్రస్ లేకుండా పోతున్నాడని చెప్పాను నేను మనవి చేస్తున్నాను. జానారెడ్డి అంటాడు ఏమైనా చేతకాకపోతే దిగిపోరాదు, మేము దిగిపోయేదానికి వచ్చినాం, మీ భర్త పట్టేదానికి వచ్చినాం బిడ్డ, మీరు చేసిన కుంభకోణాన్ని బయట పెడతాం, ఏ వదిలిపెట్టే సమస్య లేదు. ఆయన పొన్నాలు లక్ష్మయ్య ఏం కొట్టినా కొడతాడు మాటలు, ఎన్నేదో మాట్లాడతాడు. నీవే లంచాలకు మంచాలు వేసినటువంటి మంత్రి పదవి చేసినావు, నువ్వే రాజశేఖర రెడ్డికి అన్ని విధాల అన్యాయం చేసినావు మాకు.